తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో కనీసం చంద్రబాబుకైనా తెలుసా అని గుంటూరు జిల్లా చిలకలూరుపేట ఎమ్మెల్యే విడదల రజని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా చిలకలూరుపేటలో జనాగ్రహ దీక్ష రెండో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రజని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వారి పేడ్ ఆర్టిస్ట్ పట్టాభి ద్వారా తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయించారని వెంటనే చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకుంటున్నారు కాబట్టి ఈ రోజు మనకి బాధ కలుగుతా ఉంది. ఇక్కడ ఇంత వయసులో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు రాజకీయ నాయకులు రాజకీయం చేస్తూ ఉన్నాయో ఇట్లాంటి అవ్వాలు వచ్చి కూర్చున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆయన పంచే ప్రేమే, అదే మన సంక్షేమ పథకాలు, మన కష్టాల్లో ఆయన ఉన్నాడు, మన ఇంట్లో ఒకడే ఆయన మన తోడున్నాడు కాబట్టి ఈరోజు మనం ఆయన కోసం ఉన్నాము ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇందాక మనం అనుకున్నాం ఆర్టిస్ట్ పేడ ఆర్టిస్ట్ గురించి ప్రతి ఒక్కరు కూడా గుర్తొచ్చింది. నేను ఎందుకు అడిగానంటే ఈ మొన్నెప్పుడు ఒక ఇట్లా స్కూల్ విజిట్స్ ఏదో జరిగినప్పుడు ఈ అకాడమిక్స్ ఏదో మామూలుగా చూస్తూ ఉన్నాము, చూసినప్పుడు అక్కడ ఏదో తెలుగు టీచరు పిల్లలకి తెలుగు క్లాస్లో పాఠాలు చెప్తా ఉంది చెప్పినప్పుడు ఈ కరెక్ట్ అప్పుడే పోయినప్పుడు ఇది జరుగుతూ ఉంది. పురుషులందు పుణ్య పురుషులు వేరే విశ్వదాభిరామ వినరామేమో అనిపించింది, చూడంగానే ఇన్నంగానే నవ్వొచ్చింది, మనం కూడా చిన్నప్పుడు చదువుకున్నాం కదా అని చెప్పి. అయితే ఇది అప్పుడు ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే ఆర్టిస్టులందు పేడు ఆర్టిస్టులు వేరయా విశ్వదాభిరామ వినురా వేమా అని చెప్పి చెప్తా ఉన్నాను అంతేనా. కాబట్టి నాకు గుర్తొచ్చింది, అది నాకు గుర్తొచ్చి ఖచ్చితంగా గొప్ప వాళ్ళ ఆర్టిస్టులు పేడ ఆర్టిస్టులు అప్పటికప్పుడు అనమాట. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా, అయా నువ్వు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎంతమందికి పదవులు ఇచ్చారు మీరు, ఎంతమందికి పదవులు అమ్ముకున్నారు మీరు, మహామహులు మినిస్ట్రీలు చేశారు, పదవులు చేశారు, అవి చేశారు ఈ చేశారు, ఏమైపోయారు వాళ్ళంతా, వీళ్ళు పేడ ఆర్టిస్టులు తెచ్చి తిట్టిస్తున్నారు మీరు, అవునా కాదా? అంటే ఏదేమైనప్పటికీ మనిషి అనేసరికి రాజకీయాలు అనేసరికి కొన్ని విలువలు ఉంటాయి. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఆర్టిస్టులుగా వీళ్ళని చేస్తే ప్రజలు అయ్యో మన పార్టీ ఇంకా బతుకుంది, మన వాళ్ళు గట్టిగా తిడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, అబ్బాయి ఏం మాట్లాడండి అని చెప్పి ఈరోజు అందరూ అనుకుంటారని చెప్పి ఒక ఒక గ్రాఫిక్స్గా ఒక మూలను అట్లా కూర్చొని ఏందో చూపించాలనుకుంటా ఉన్నారు, కుదరదు, అది కరెక్ట్ కాదు. రాజకీయ విమర్శలు ఉండాలి, చేయాలి, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఎందుకంటే ఈ రాజ్యాంగమే ఒక ముఖ్యమంత్రిగా ఉండేటువంటి అవకాశం ఒక స్థానాన్ని కల్పించింది మన భారత రాజ్యాంగమే. ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ముఖ్యమంత్రి గారి మీద ఉంది, ముఖ్యమంత్రి గారికి తెలుసు. మరి అటువంటి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రిని మీరు ఈ విధంగా దూషించడము ఖచ్చితంగా కరెక్ట్ కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు ఇటువంటి రాజకీయ శైలిని మీరు కట్టగట్టేసుకొని హైదరాబాద్ వెళ్ళిపోండి. ఇక ఆ సింగిల్ డిజిట్స్ కూడా వాళ్ళు కూడా కొద్దిగా ఫ్రీ అయిపోతారు, ప్రశాంతంగా వాళ్ళ పని కూడా వాళ్ళు చేసుకుంటారు కాబట్టి మీరు అది మానుకోండి, మీ వైఖరి మార్చుకుంటే మీరు చేయండి, రాజకీయాలు చేయండి, విమర్శలు చేయండి, పద్ధతిగా ఉంటుంది. ఇదే విధంగా దురభుషలాడితే ఈరోజు ఇక్కడ ఒక చిలకలూరుపేట నియోజకవర్గం ఉంది, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు కడుపు మంటతో తిరగబడితే రేపు మీ పరిస్థితి ఆలోచించుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు నేను ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకొని రాజకీయాలు చేయాలి. అదే పేడ్ ఆర్టిస్ట్ టీడీపీ యాంకర్ పట్టాభి గారు, మా నాయకుడికి మీరు క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు, మీరు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో నాతో పాటు నా తోడుండి మాకు ఎప్పటికప్పుడు ధైర్యాన్ని ఇస్తూ మన నాయకుడు ధైర్యమే కార్యకర్తలు, మన నాయకుడు రాజకీయం చేయాలనుకోవడము నిలబడ్డము నిలబడే మనందరినీ నిలబెట్టాలనుకోవడం ఆయన గుండె ధైర్యము, కానీ కార్యకర్తలే ఆయన ధైర్యము. కాబట్టి ఆయన ధైర్యంగా ఎప్పుడు మేముండి ఆయన కోసం ఎంతవరకైనా వెళ్తామని తెలియజేసుకుంటూ మరొకసారి నన్ను కూడా ధైర్యపరుస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. జై జగన్.